హలో మై ఫ్రెండ్స్, ఎలా మీరు బాగున్నారనుకుంటా. న్యూ డ్రామా తోటి వచ్చేసాను, డిఫరెంట్ స్టోరీ తోటి. ఈ డ్రామా ఉంది కదా, నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ చెప్తాను డ్రామాలకు వెళ్ళిపోయి డ్రామా స్టోరీ కొద్దిగా చెప్పుకుంటామా. ఈ డ్రామాలోని మన హీరోయిన్ ఏంది కదా, హీరో చాలా టార్చర్ చేస్తుంటాడు, ఇంకా తను సూసైడ్ కూడా చేసుకుని ఉంటుంది. కానీ మన హీరోయిన్ ఏంది కదా, మళ్ళీ పుట్టి ఉంటుంది. అంటే ఈ డ్రామాలోని నాకు ఎందుకు ఇంత నచ్చింది అని మీ అందరూ అడగచ్చు. ఈ డ్రామాలోని మన హీరోయిన్ ఏంది కదా, హీరోయిన్ బాగా కొడుతూ ఉంటుంది. ఎందుకంటే తన సైడ్ మాట్లాడుకున్నా తన సిస్టర్ సైడ్ మాట్లాడితే ఎలా ఉంటుంది, హీరోయిన్కి మండదా, అందుకున్న బ్యాగ్తో బాగా కొడుతూ ఉంటుంది. మీకు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం వేసుకున్న డ్రామాలు కలుపుదాం. డ్రామా స్టార్టింగ్ లో మన హీరోయిన్ చూపిస్తూ ఉంటారు తన బాస్ ని సైడ్ ఆగమని అంటుంది, కబడ్ నుంచి ఏదో తీస్తూ ఉంటుంది. అప్పుడు హీరో అంటుంటాడు, ఏంటి చెప్పని అంటూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ హస్బెండ్ కూడా తిను, ఏంటి నీకేమైనా డబ్బులు కావాలో చెప్పు, ఇదిగో ఈ కార్డు తీసుకో, ఇందులో 10 లక్షలు ఉండని అంటూ ఉంటాయి. ఇల్లు కూడా నీదే, ఇంకా నీకు నాకు ఏమీ రిలేషన్షిప్ లేదు ఈ రోజు నుంచి అని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్కి క్యాన్సర్, హీరోకి చెప్పాలనుకుంటుంది. కానీ హీరో అనగా తన మాట వినకుండా వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అనగా చాలా బాధగా ఉంటుంది, నువ్వు నన్ను ఉంచుకున్నావు, ఇంకేమీ కాదు, ఆయన కూడా నా సిస్టర్ ఎందుకు వచ్చేసింది, ఇంకా నేనెందుకు ఇక్కడ అని అనుకుంటూ ఉంటుంది. హీరోయిన్ టబ్లో కూర్చొని ఇంకా తన చేయి కోసుకొని చనిపోయి ఉంటుంది. అప్పుడే సడన్ గా హీరోయిన్ కదా లేచి ఉంటుంది, ఏంటి నేను బతికే ఉన్నాను అని అనుకుంటూ ఉంటుంది. తన ఫోన్లోని ఇంకా డ్రామా చూపిస్తూ ఉంటాడు, తన లైఫ్ లో ఏం జరిగిందో అది చూపిస్తూ ఉంటాడు. హీరోయిన్ కదా హీరోయిన్ ఎక్కువగా టార్చర్ చేస్తూ ఉంటాడు. తను ఏమనుకున్నా అంటే హీరోయిన్ ఎందుకు కదా అందరితోటి ఇంకా నైట్ స్పెండ్ చేసిందని అనుకుంటూ ఉంటుంది. తన లవర్ కోసం నాకు ఆపరేషన్ కూడా చేశారని అనుకుంటూ ఉంటుంది. హీరోయిన్ కదా ఇదంతా చూసి, ఏదంతా హీరో అన్నాడు కదా, నా లైఫ్ లో ఏం జరిగిందో మొత్తం వీడియో ఇదంతా ఉంది, అయినా కూడా నా తలరాత ఉంది కదా, నేను మళ్ళీ మార్చుకోగలనా అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నేను పుట్టాను కదా, లాస్ట్ ఎండింగ్ లో వరకు హీరోను కదా నన్ను టార్చర్ చేశారు, ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలి నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటుంది. నేను లాస్ట్ లోనే చనిపోతాను అది నాకు బాగా తెలుసు, కానీ నేను నా తల్లిదండ్రులని కదా మార్చుకొని హీరోని ఎక్కువగా టార్చర్ చేస్తానని అంటూ ఉంటుంది. ఇంకా తన రిపోర్ట్స్ ఉన్నాయి కదా అవి కూడా కాల్ చేసి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా ఇంకా కాఫీ షాప్ లో అంటాడు హీరోని వాళ్ళ సిస్టర్ తోటి. ఇంకా తను అంటూ ఉంటుంది, సారీ నీకు బయ చెప్పకుండా నేను వేరే కంట్రీకి వెళ్ళిపోయాను, ఎందుకంటే నా హార్ట్ లోని ప్రాబ్లం ఉంది కదా, ఆపరేషన్ కోసం వెళ్ళాను, రియల్ గా సారీ అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, తెలుసు నువ్వే నన్ను చిన్నప్పుడు కాపాడు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది, నాకు తెలిసింది నా సిస్టర్ ఉంది కదా, ఇంకా పిఏ అంటే నీతో ఉంటుంది అని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నేను తనతో ఉండాలనుకుంటలేదని అంటూ ఉంటాడు. నాకు తెలుసు నా సిస్టర్ ఉంది కదా, షో ఫ్యామిలీని ఇంకా చాలా ప్రాపర్టీ ఉంది తనకి, కానీ నా దగ్గర ఏమీ లేదని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, చాలా మంచి అమ్మాయివి, అయినా కూడా నీ సిస్టర్ ఉంది కదా డబ్బులు పెంచి, నువ్వు తన గురించి ఏం ఆలోచించు కానీ అంటూ ఉంటాడు. అప్పుడే ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చి ఉంటుంది, హీరోయిన్ ఉంది కదా పిఏ ఇంకా తన జాబ్ వదిలేస్తున్నాడని ఇంకా లెటర్ ఇచ్చిందని అంటుంది. హీరో ఉన్నాడు కదా అనుకుంటూ ఉంటాడు, మళ్ళీ తిని ఏం చేయాలనుకుంటుందని అనుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అసిస్టెంట్ అంటూ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లమా ఏంటి అని అంటూ ఉంటుంది. హీరో అంటున్నాడు, నేను తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, అందుకని నేను డ్రైవర్తో చెప్పి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అంటానని చెప్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా ఆఫీస్కి వచ్చి ఉంటాడు, హీరోయింది కదా సీఈఓ సీట్ ఉంది కదా అక్కడ కూర్చొని ఉంటుంది. హీరో అంటున్నాడు, మళ్ళీ ఏంటి కొత్త నాటకం అని అంటూ ఉంటాడు. హీరోయింది కదా తన జాబ్ వదిలేసింది కదా, ఆ లెటర్ హెలికాప్టర్ చేసి హీరో మీద వేసేసి ఉంటుంది, నేను జాబ్ వదిలేసుకుంటున్నాను ఇక్కడ నుంచి వెళ్తానని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నాకు తెలుసు నన్ను ఎక్కువగా లైక్ చేస్తున్నావు అని, అందుకునే కదా ఇలాంటి ట్రిక్స్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, నీ గురించి నువ్వు బాగానే ఆలోచిస్తున్నావు, కానీ నేను మాత్రం నేను ఎప్పుడు డబ్బుల కోసం లైక్ చేయలేదని అంటూ ఉంటుంది, ఇంకా నేను ఎక్కువగా నేను ఏమీ లైక్ చేయట్లేదు ఇప్పుడు కూడా అని అంటూ ఉంటుంది. హీరో అంటుంటే పబ్లిక్ మొత్తం హీరో అంటుంటే మిగతా వాళ్ళందరికీ చెప్పుకోవడం ఆపు ఫస్ట్, అయినా కూడా నేను లైక్ చేయట్లేదు, ఇంకా నీ సిస్టర్ ప్లేస్ లో నువ్వు ఎప్పుడు రాలేవని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నేనేమీ నా సిస్టర్ ప్లేస్ కూడా రాలని అనుకోవట్లేదు, అవును నా సిస్టర్ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు చెప్పు అని అంటూ ఉంటుంది. హీరో అంటుంటే నీ నోట్లో నుంచి నీ సిస్టర్ పేరు అసలు రాని కని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, అయితే నా సిస్టర్ గురించి నేను చెప్పనని అంటుంది. హీరోనికి అర్థమై ఉంటుంది, హీరో ఉన్నా కదా ఇప్పుడు ఏం లెక్చర్ ఇస్తాడో, ఇద్దరు నా కదా సేమ్ గా చెప్తూ ఉంటాడు. ఇంకా నీ సిస్టర్ ఉంది కదా చాలా మంచిది, అయినా కూడా తనని ఎవరైనా ఏడిపిస్తే నేను చూడలేను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఆఫీస్ లో నుంచి అని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, సరే అయితే నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతూ ఉంటుంది.
హీరో అంటుంటాడు ఆకు ఇక్కడ అని అంటూ ఉంటాడు. హీరో అంటుంది బాక్స్ లాగా యాడింగ్ చేయడం ఆపు, ఆయన కూడా నేను జాబ్ వదిలేశానని అంటుంది. హీరో అంటుంటాడు మా ఫ్యామిలీ గురించి ఏమనుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవడం ఏంటని అంటూ ఉంటాడు. నేను ఖచ్చితంగా నేను నా మోకాల మీద కూర్చోబెడతానని అంటూ ఉంటాడు. హీరోని కూడా చాలా కోపం వచ్చి హీరో కాలడానికి పట్టుకొని ఉంటుంది. ఇంకోసారి నాకు కోపం తెప్పించావు అనుకోని ఏం చేస్తానో తెలీదు, నేను పర్చు చేయొచ్చు లేకపోతే కొత్త వచ్చు అని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని ఇంకా హీరో కార్డు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరోకి మాత్రం చాలా కోపం వచ్చింది, ఇంకా ఫైల్స్ ఉన్నాయి కదా మొత్తం పారేసి ఉంటాడు. హీరోనితో పనిచేసే ఫ్రెండ్ ఉంది కదా అడుగుతూ ఉంటుంది, బాస్ ఎందుకు కోపంగా ఉన్నాడని అంటూ ఉంటుంది. హీరోని ఇంకా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది, బాస్ ఉన్నాడు కదా నన్ను షాప్ల నుంచి తీసేశాడని అంటూ ఉంటుంది. మిగతాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈయన ఫ్రెండ్ అంటుంది, ఏంటి బాస్ ఉన్నాడు కదా నిన్ను తీసేశారా, ఆయన కూడా 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు కదా అని అంటుంటుంది, ఎందుకు తీసేశారని అంటుంటుంది. ఈయన ఫ్రెండ్ అంటుంది, బాస్ గురించి నాకు ఒక విషయం తెలిసిందని అంటుంటుంది. ఈయన ఫ్రెండ్ అంటుంది, ఏంటి అని అంటుంటుంది. ఈయనది కదా తనకు చెప్తూ ఉంటుంది, బాస్కి ఒక అలవాటు ఉంది, ఆ విషయం నాకు తెలిసింది, బాస్ ఉన్నాడు కదా అమ్మాయిలాగా డ్రెస్ చేసుకోవడం తనకి ఇష్టమని అంటుంటుంది. ఇంకా మిగతాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు. అలా చెప్పి ఇరునిందిగా వెళ్ళిపోయి ఉంటుంది చాలా బాధగా. ఇంకా హీరోని ఉంది కదా ప్లాన్ మొత్తం సక్సెస్ అయి ఉంటుంది హీరోని నాశనం చేద్దామని. మిగతా అందరూ ఉన్నారు కదా హీరో గురించి మాట్లాడుతూ ఉంటాడు, హీరోని తీసేసి ఉంటాడు కదా. దూరం నుంచి మన హీరో ఉన్నారు కదా ఈ మాటలని విని ఉంటాడు. హీరోకి మొత్తం చాలా కోపం వచ్చింది, నేను మొత్తం ఖచ్చితంగా వద్దలేను, నేను ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తానని హీరోని అంటూ ఉంటాడు. హీరో హీరోని ఉంది కదా ఇంకా దాక్కొని ఒక బిల్డింగ్ కొందామని అనుకుంటూ ఉంటుంది. ఒక పర్సన్ దగ్గరికి వచ్చి ఈ బిల్డింగ్ ఎంత అని అంటూ ఉంటుంది. ఇంకా పర్సన్ అంటూ ఉంటాడు, ఇది ఇంత ప్రైస్ అని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా హీరో ఇచ్చిన పేపర్స్ ఉన్నాయి కదా ఇంటి పేపర్స్, అవి ఇస్తూ ఉంటుంది. ఆ పర్సన్ అంటూ ఉంటాడు, మేము ఇల్లు అమ్మాయి వాళ్ళం తీసుకునే వాళ్ళం కదని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది 40% అని అంటూ ఉంది. ఆ పర్సన్ కదా ఒప్పుకోడు. హీరోని అంటుంది సరే అయితే 60% అని అంటూ ఉంది. ఆ పర్సన్ కదా ఒప్పుకొని ఉంటాడు. ఇంకా హీరోని ఇంకా వెళ్తూ ఉంటుంది, ఇతను బ్యాంక్ లో మనీ ఉన్నాయి కదా వచ్చేసి ఉంటే. ఇంకా హీరోని ఇంకా ఆలోచన చేస్తుంది, ఒక పర్సన్ కదా మనం లైక్ చేయనప్పుడు ఆ పర్సన్ వదిలేయడం బెస్ట్, ఆయన కూడా డబ్బులకి యూజ్ చేసుకొని పారేయమని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఎదురుగా తన సిస్టర్ వచ్చింది, ఏంటి ఇది నువ్వేనా అని అంటూ ఉంటుంది. హీరోని అంటుంది, అది నువ్వా, ఆయన కూడా నేను కలవడానికి రాలేదు కానీ నువ్వు నా ఇంటికి వచ్చేసావు కదా అని అంటూ ఉంటుంది. ఇంకా తన సిస్టర్ అంటూ ఉంటుంది, నేను రాకనే హీరో ఉన్నా కదా నేను వదిలేశాడు, నీకు ఇంకా అలా చెప్పు నేను ఇస్తానని అంటూ ఉంటుంది. హీరోని అంటుంది, సరే తను చనిపోని అంటూ ఉంటుంది. ఇంకా తను అంటుంది, సిస్టర్తో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటూ ఉంటుంది. హీరోని అంటుంది, నీకు తెలుసు ఆయన కూడా నువ్వు అందరి ముందు చాలా మంచిగా ఉంటావు కానీ నా ముందు చాలా రూడ్గా ఉంటాని అంటూ ఉంటుంది. మీ అమ్మాయి ఎలాంటిదో నువ్వు కూడా అలాంటి దానివే, నువ్వు సౌతి కూతుడివి, ఆయన కూడా మా అమ్మ మ్యారేజ్ లైఫ్ ఉంది కదా మొత్తం మీ అమ్మ ఉంది కదా నాశనం చేసింది, ఇప్పుడు కూడా నువ్వు నాశనం చేస్తున్నావు అంటూ ఉంటుంది. ఇంకా హీరోని వాళ్ళ సిస్టర్కి మొత్తం చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. హీరోని అంటుంది, నిజం తెలిసినప్పుడు ఇదంతా పెయిన్ వస్తుందా అని అంటూ ఉంటుంది. అప్పుడు హీరో ఉన్నాడు కదా వచ్చి తనని వెనుక తోసేసి ఉంటాడు, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. ఇంకా తన సిస్టర్ అంటూ ఉంటుంది, నీకు తెలియదా ఏంటి మీ డాడీ ఉన్నాడు కదా, ఏమి మీ అమ్మని లైక్ చేయలేదు మా అమ్మని లైక్ చేశారని అంటూ ఉంటుంది. ఇంకా నీకు తెలీదు హీరో కూడా నేను ఏమీ లైక్ చేయట్లేదు నన్ను లైక్ చేస్తున్నానని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా తన కాలర్ పట్టుకొని హీరోనికి చెప్తూ ఉంటాడు, తొన్నాడు కానీ సిస్టర్కి సారీ చెప్పని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, నన్ను వదులని అంటూ ఉంటుంది. ఇంకా తన బ్యాగ్ తోటి హీరోని బాగా కొడుతూ ఉంటుంది, ఇంకా బాగా ఉతికి పెడుతూ ఉంటుంది. హీరో అంటుంటే నీకేమైనా మెంటలే ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇంకా తన సిస్టర్ అంటూ ఉంటుంది, నువ్వు ఎందుకు హీరోని కొడుతున్నావు అని అంటూ ఉంటుంది. హీరోని అంటుంది, నువ్వు ఇంకోసారి నాతో ఇలా ప్రవర్తించావు అనుకో, ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నాకు కనిపించినా కూడా నేను బాగా కొడతానని అంటూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నావు కదా వెళ్ళాలనుకుంటాడు కానీ హీరోని ఎందుకుగా మళ్ళీ తిరిగి చూసినప్పుడు ఇంకా హీరోనగా చాలా భయంతో అక్కడే నుంచే ఉంటాడు. హీరోని ఎందుకుగా వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అనుకుంటూ ఉంటాడు, తను నిజంగా నన్ను లైక్ చేయట్లేదు ఏంటని అనుకుంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్, మీకు ఈ డ్రామా ఉంది కదా నచ్చిందని కోరుకుంటున్నాను, నాకైతే ఈ పార్ట్ చాలా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్ బాయ్.